అనంతపురం నుండి అమరావతి వరకు నూతనంగా విస్తరణ చేపడుతున్న పనుల్లో భాగంగా ప్రకాశం జిల్లా కంబం మండలం కందులాపురం గ్రామ పరిధిలో నెహ్రూ నగర్లో రోడ్డుకు అడ్డంగా డ్రైనేజీ కాలువకు కూడా స్థలం లేకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారని నెహ్రూ నగర్ నాలుగవ లైన్ కాలనీ వాసులు వాపోయారు. గత వారంలో రోడ్డు వేసే ముందు ఇచ్చిన మార్కింగ్ వద్ద కాకుండా ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ స్తంభాలు వేశారంటూ వాపోతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు దాసరిరెడ్డి, నందిరెడ్డి శ్రీకాంత్ రెడ్డితో కలిసి కాలనీ నివాసులు ఖమ్మం మండలం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంకు స్పందించిన ఎంఆర్ఓ విద్యుత్ అధికారులు వెంటనే స్పందించిన కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. దీంతో డ్రైనేజీని ఆనుకుని ఉన్న ఎలక్ట్రికల్ టవర్ ని తొలగించి పక్కన వేయించారు. అధికారులు వెనువెంటనే చర్యలు తీసుకుని స్పందించినందుకు నెహ్రూ నగర్ వాసులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.